హలో గైస్ వెల్కమ్ టు హస్ఫంగా మా క్వీన్ దిస్ ఇస్ వాణి ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఎలా చేసుకోవాలన్నది చికెన్ సిక్స్టీ ఫైవ్ అనే పేరు ఎందుకు వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ అయితే ఉప్పు నీటిలో నానబెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసి ఇందులోకి సరిపడ్డ సాల్ట్ అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి కలర్ కోసం అనేసి రెడ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అదే పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను సో ఇక్కడ క్వాంటిటీస్ అన్నీ కూడా మీరు ఆల్టర్ చేసుకోవచ్చండి అండ్ ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి అండ్ హాఫ్ నిమ్మకాయ చక్కెన్ అయితే వేసుకోండి ఈ రసం కాస్త అటు ఇటు ఎక్కువైనా కొంచెం పులుపు అనేది వస్తుంది నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను సో మీరైతే చూసుకొని వేసుకోండి అండ్ ఇంకా రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోండి సో ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్ ఈ ఇంగ్రీడియంట్స్ మస్ట్ అండ్ గా వేసుకొని నీట్గా కోట్ చేసుకునేలాగా కలుపుకోవాలి సో ఇలా మొత్తం అంతా కోట్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవచ్చు బట్ నేనైతే గా చేసుకుంటున్నాను సో మ్యానియేషన్ తర్వాతనే కార్న్ ఫ్లోర్ కానీ ఏమైనా యూజ్ చేయండి లేదంటే చేదొస్తుంది సో అందుకనేసి మ్యానియేషన్ తర్వాత ఇందులోకి సరిపడ్డ ఫ్లోర్ అండ్ అలాగే కొద్దిగా బియ్యం పిండిని వేసుకోండి బియ్యం పిండి ఎందుకంటే కాస్త క్రిస్పీనెస్ వస్తాయి తినేటప్పుడు కాస్త క్రంచీ క్రంచీగా కూడా ఫీల్ అవుతాము అందుకనేసి బియ్యం పిండి అయితే వేసుకున్నాను సో ఇదంతా కోట్ మ్యానియేషన్ అన్నట్టు కదా ఎలా కదా చూడండి ముగ్గుక అంతా బాగా పట్టేలాగా చూసుకోవాలి నేనైతే ఇన్స్టాంట్ చేస్తున్నాను ఇన్స్టాంట్ ఎలా చేసుకోవాలో కూడా సో ఇలా మనం ఇన్స్టాంట్ అని చెప్పాను కదా కాగా అలా కలుపుకున్న తర్వాత ఒక బాండీ పెట్టేసి ఆయిల్ సరిపడంతా వేసుకొని బాగా కాగనిచ్చాను తర్వాత ఒక్కొక్క ముక్కని ఇలా విడివిడిగా వేసుకోవచ్చు నార్మల్గా అలా వేసినా కానీ అతుక్కోదు ఎందుకంటే మనం బియ్యం పిండి ఇలా వేసాం కాబట్టి స్టిక్ అయితే అవ్వదు బట్ మైదా పిండి ఇలా కొన్ని వేస్తారు కదా కొంతమంది శనగపిండి అలా వేసినప్పుడు కొంచెం దూరం దూరంగా ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా వేసుకోవాలి అండ్ ఇంకొకటి పీసెస్ కూడా నేను ఎలా అంటే కొంచెం పెద్దగా చికెన్కి కర్రీకి ఎలా కొట్టారో అదే యూజ్ చేస్తున్నాను మామూలుగా అయితే ఇంకా చిన్న పిల్లలు తింటారు అంటే మాత్రం సన్నగా కట్ చేసి చేస్తూ ఉంటాను బట్ ఇంట్లో ఇంక అందరం పెద్దవాళ్ళమే ఎక్కువ ఉన్నాం కదా అనేసి ఇలా చేశాను అన్నట్టు ఇంకా ఫ్రైయింగ్ పద్ధతి ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత మీడియంలో పెట్టుకొని కాసేపు కాంచుకోవాలి అండ్ లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి మంచిగా వస్తాయి క్రంచి క్రంచీగా అండ్ అలాగే చికెన్ కూడా బాగా కాలు ఉంటుంది సో పచ్చిగా ఉంటే తినాలనిపించదు కదా సో అందుకనేసి ఇలా చేయాలి ఓవరాల్గా ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట సో అలా ఎన్ని బ్యాచ్లు కావాలంటే అన్ని బ్యాచ్ల్లాగా వేసుకోవచ్చు సో ఇవే మెజర్మెంట్ అండి చికెన్ సిక్స్టీ ఫైవ్కి అండ్ ఇంకా చికెన్ అయితే ఇలా కలర్ వచ్చింది అండ్ అలాగే క్రంచీగా కూడా అయ్యాయి అనేసి తీస్తున్నాను అండ్ ఇంకొకటి అసలు ఆయిల్ మరీ ఎక్కువగా కూడా పీల్చుకోదు ఎందుకంటే మనం ఇందులో కొంచెం బియ్యం పిండి వేస్తాం కదా దానివల్ల కూడా ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు ఇలా మనం డైరెక్ట్గా కూడా తినేయచ్చు బట్ మనకు రెస్టారెంట్ ఫీలింగ్ రావాలంటే మాత్రం ఈ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేయండి ఒక పిరికెడు పచ్చి కరివేపాకు ఉంటుంది కదా దాన్ని ఆయిల్లో వేసేసుకొని క్రిస్పీగా వరకు వేపుకోవాలి సో అవి వేసుకోండి నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి ఉంటుంది కదా పచ్చిమిర్చిని నిలువుగా ఇలా కట్ చేసేసుకొని ఒక మూడో నాలుగో మిక్ని కావాలనిపిస్తే అన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి ఇది త్వరగానే అయిపోతుంది జస్ట్ మంట నార్పేసినాక కూడా చేసేసుకోవచ్చు అండ్ ఇంకా పిరికాడు క్యాషూస్ను కూడా ఇలా పలుకుల్లాగా చేసేసుకొని వేపుకోండి ఇవి తింటే భలే ఉంటుంది చికెన్ ముక్క అండ్ జీడిపప్పు ముక్క తింటే టేస్ట్ అద్దరిపోతుంది నిజంగా సో ఇవైతే కంపల్సరీ మిస్ చేసుకోకుండా వేసుకోండి సో ఇదనమాట మన ఫైనల్ అవుట్పుట్ బాగా వచ్చింది అనుకుంటున్నాను టేస్ట్ చేద్దామనేసి ముందైతే మా మాస్టర్ని పిలిచాను మా మాస్టర్ తిన్న తర్వాతనే మనం తిందాంలే అనేసి అండ్ ఇంకా రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందని మా వారు చెప్పారండి అండ్ హోప్ఫుల్లీ యూ లైక్ దిస్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ